గాజువాకా ఆదర్శ గ్రౌండ్లో జూన్ 17, 18, 19 శ్రీ లక్ష్మీ కుబేర మహోత్సవాలు. హిందూ ధర్మంలో ఇప్పటివరకు సామూహిక కుంకుమార్చనలు, సామూహిక వ్రతాలు, స్వామి కళ్యాణాలు మాత్రమే జరిగాయి. కానీ మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ వారు భారతీపీఠం ప్రసాద్ మరియు 72వ వార్డు ఇన్ఛార్జ్ సిరట్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మన ధర్మంలో హోమములు, యాగములు కూడా సామూహికంగా నిర్వహించవచ్చని తెలియజేయడంతో పాటు లోక కళ్యాణార్థం, సర్వమానవ శాంతి కోసం ఈ లక్ష్మీ కుబేర యాగం తలపెట్టారు. ఈ లక్ష్మీ కుబేరయానం ప్రయాణిక దీక్ష అనగా 3 రోజుల పాటు 108 హోమగుండాలతో జరుగుతుంది. ఈ యాగంలో ప్రధాన యోగశాల మరియు 2 ప్రయోగశాలలు మొత్తం 108 హోమగుండాలతో ఈ యాగం నిర్వహించబడుతుంది. ప్రధాన యాగశాలలో 1 పూటకు 27 మంది దంపతులు కూర్చుని యాగం చేసే అవకాశం ఉంటుంది. అలాగే 108 హోమగుండాల వద్ద 1 పూట 432 మంది దంపతులు కూర్చుని యాగం చేసుకునే అవకాశం ఉంటుంది. యాగం ఆదర్శ గ్రౌండ్లో జూన్ 17, 18, 19 తారీఖుల్లో జరగబడును. 19వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మహాపూర్ణాహుతి కార్యక్రమం జరుగును. అదే రోజు సాయంత్రం శివకేశవులు, శాంతి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమం ముగుస్తుంది. దీనికి సంబంధించి ఈరోజు 72వ వార్డు ఇన్ఛార్జ్ సిరట్ల శ్రీనివాస్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరారు. ఈ ప్రెస్ మీట్లో ట్రస్ట్ సభ్యులు సాంబశివరావు, శ్రీనివాస్, వాసవి నాయుడు, ధనలక్ష్మి, ఆదిలక్ష్మి, దీప్తి, విజయ, నాగమణి, చంద్రావతి, పద్మావతి, ధనంజయ, సాయి, ప్రసాద్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. గంటలు కూర్చోబెడతానన్నారు. అంటే అది సాధ్యమా అని అడిగాను. అవుతుందండి, మనందరం కలిసి చేయగలం. అంటే దైవ కార్యక్రమం కాబట్టి నేను కూడా చుట్టుపక్కల వెంటనే అందరినీ కన్సల్ట్ చేసి ఎమ్మెల్యే గారితో మాట్లాడగానే ఆయన వెంటనే చేయరా, మంచి కార్యక్రమం ఇది చేయన్నారు. అలాగే ఇన్ఛార్జ్ జగన్ రెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తాం, అందరూ చేయండి అన్నారు. వెంటనే దీని గురించి మనం స్టడీ చేసి ఇది ఏంటి అన్న తీసిన తర్వాత, అంటే ఒక లోక కళ్యాణం అనేది మనకు అందరికీ బాగుంటుంది, గాజువాకలో చేయడం అన్నది బాగుంటుందనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ మొన్న రాట ఒకరోజు రాట వేయడం జరిగింది. తర్వాత నిన్నేమో 1000 మంది మహిళలతో, భక్తులతో అష్టలక్ష్మి కుంకుమార్చన చేయడం జరిగింది. నెక్స్ట్ 17, 18, 19 ఈ 3 డేస్లోనే మార్నింగ్ ఈవినింగ్ సెషన్స్ ఉంటాయి. ఒక్క 19th ఈవినింగ్ సెషన్లో మేజర్ కార్యక్రమం ఉంటుంది. ఈ యాగం అనేది ఏంటంటే మనకి యాక్చువల్గా అయితే ఇందాక చెప్పినట్టు 35,000 to 40,000 అవుతుంది. కానీ మనం ఈ భారతీయ పీఠం ట్రస్ట్ సాధు పరిషత్ సంయుక్తంగా వీళ్ళతో కలిపి నేను కూడా చేయేస్తానని చెప్పాను. వీళ్ళకి చేసి మనం ఒక్కొక్క కపుల్కి, దంపతులకి 1,116 పెట్టడం జరిగింది. 1,116 వాళ్ళు కూడా ఏమీ తీసుకురావక్కర్లేదు. వాళ్ళు అలాగ వచ్చి కూర్చుంటే మొత్తం దానికి సామాగ్రి, పూజకు కావాల్సిన సామాగ్రి కూడా వీళ్ళే, నెయ్యి లేకపోతే పూజ సామాగ్రితో సహా అంతా వీళ్ళే సమకూరుస్తారు. సమకూర్చి వీళ్ళు రావడం, కూర్చోడం, హోమం చేయించుకోవడం, వెళ్ళిపోవడం ఇంతే. శ్రీ నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ నెల 17, 18, 19 తారీఖుల్లో మన ఆదర్శ గ్రౌండ్లో శ్రీ లక్ష్మీ కుబేర యాగం త్రయాహ్నిక దీక్షగా అంటే 3 రోజుల పాటు జరుగుతుంది. ఈ కార్యక్రమం నిర్వహించడానికి గాను మారుతిపీఠం ట్రస్ట్ తరఫున కనసాని శ్రీనివాస్ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరఫున సాంబశివరావు అనే నేను ఈ కార్యక్రమం గురించి రావడం జరిగింది. సాధారణంగా హిందూ ధర్మంలో సామూహికంగా కుంకుమార్చనలు, కళ్యాణాలు, వ్రతాలు చేసుకోవటం జరుగుతుంది. అయితే యాగాలు, హోమాలు కూడా సామూహికంగా చేసుకోవచ్చు అని తెలియజేయడంతో పాటు లోక కళ్యాణం కోసం ఈ లక్ష్మీ కుబేర యాగం చేయటానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ లక్ష్మీ కుబేర యాగం మామూలుగా కాకుండా అందరూ చేసే విధానానికి కొంచెం భిన్నంగా 108 హోమగుండాలతో ఒక ప్రధాన యాగశాల, ప్రధాన యాగశాలలో 9 హోమగుండాలు, అలాగే 2 ఉపయాగశాలలు 54 హోమగుండాలు, మొత్తం 108 హోమగుండాలతో ఈ కార్యక్రమ నిర్వహణ 3 రోజుల పాటు జరుగుతుంది.